డైరీని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు వలె రాష్ట్రంలో వ్యవసాయ రంగం అగ్రభాగాన ఉందని ఆయన అన్నారు. రైతుల్లో పంటల మార్పిడి విషయంలో అవగాహన వచ్చిందని క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యవసాయ అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. రైతు బంధు ఇస్తున్నాము కాబట్టి ఇన్పుట్ బ్యాంక్ తగ్గింది కాదు, రైతు బంధు ఒక అడిషనల్ ఇన్పుట్ రైతాంగానికి. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇట్ ఎవ్రీ లెవెల్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్, అది కనిపిస్తుంది, ప్రతి దర్పణంగా కనిపిస్తూ ఉంటుంది, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. దాని మూలంగా ప్రజలలో అమితమైనటువంటి గౌరవం పెరిగింది మన శాఖ పట్ల. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. ఇంకా రిఫైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా మనం పనిచేద్దాం. క్షేత్రస్థాయిలో పనిచేసే పిల్లలు వాళ్ళు ఏఈఓలు కానీ ఏవోలు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు, కాదంటే చాలా బాగా పనిచేస్తున్నారు. అది మన శాఖకు గౌరవాన్ని వర్ణం చేస్తాం. నేను ఎక్కడ ఏ జిల్లా పోయినా ఆ పిల్లలందరినీ దగ్గర పిలుచుకొని మాట్లాడుతున్నాం, చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఎంత ఆత్మవిశ్వాసం పెరిగిందంటే, ఒక 10-12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 6-7 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిఫరెన్స్ చెప్పగలుగుతున్నారు. 7 ఇయర్స్ క్రితం మేము గ్రామాల్లో లేకపోతే వ్యవసాయ శాఖ అంటే పెద్ద వినిపంగా ఎవరు పట్టించుకోనట్లు, రైతులు మమ్మల్ని సంప్రదించే వాళ్ళే కాదు, మేము అంటూ ఎవరు ఉన్నామనేది వాళ్ళకు తెలియని పరిస్థితి అట్లా ఉండే సార్. కానీ ఆన్ ఆర్ యావరేజ్ ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారి ఏవో కానీ ఏవో కానీ ఈరోజు సగటున ప్రతిరోజు వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను, సగటున మాకు ఒక 50 కాల్స్ మేము అటెండ్ చేస్తాము, 30-40 మందితో పర్సనల్ మాట్లాడతాము. ఇంత ఇంటరాక్షన్ పెరిగింది మాకు. స్పెషల్ ప్రోగ్రామ్ ఉండి స్పెషల్ డ్రైవ్ ఉండి పెట్టినప్పుడు మేము 100 మందితో మాట్లాడతాము. స్పెషల్ డ్రైవ్ లేకుండా డైలీ చేసేటువంటి డ్యూటీల పరంగా చూసుకుంటే కూడా మాకు ఇంత ఇంటరాక్షన్ పెరిగింది. ఇవాళ రైతులలో చాలా పెద్ద అవగాహన వచ్చింది, రోగాలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, బెనిఫిట్స్కి సంబంధించి కానీ, మెకనైజేషన్కి సంబంధించి కానీ, అనేక రకాల సందేహాలను వాళ్ళు మా ముందు వచ్చి నివృత్తి చేసుకుంటున్నారు. చాలా అవేర్నెస్ వచ్చింది మాకు. ఈ శాఖలో పనిచేస్తున్నందుకు మాకు చాలా తృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్ అని చెప్పిన అంతకు మించి